చూస్తున్నారు కదా ఈరోజు మా గార్డెన్లో పూసిన పువ్వులు మీకు అన్నీ మీకు చూపిస్తానండి. ఎన్ని మందార పువ్వులు, ఎన్ని గన్నేరు పువ్వులు ఈరోజు మా గార్డెన్లో పూసిన. రోజు నాకు ఇలాగే పూస్తాయండి. నా దగ్గర ఎన్నెంత కలెక్షన్ ఉందో ఏముందో కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇవన్నీ ఏం చేసుకుంటారు అనుకుంటారా, కొన్ని నేను పూజ చేసుకొని కొన్ని కోవులకి పంపిస్తానండి. ప్రతి సోమవారం కూడా శివాలయంకి నేను సగం పూలు అవి దేవుడికి పంపించేస్తాను. నాకు ప్రతి వారం కూడా అలా కోవులకి ఇవ్వడం అలవాటు. చూడండి ఎన్ని పువ్వులు. ముద్దగన్నేరులో కూడా ఇదొక కలర్ అండి, లైటు చూడండి, లైట్ ఎల్లో షేడ్ వస్తుంది, అదొక కలరు. నా దగ్గర ఉన్న కలెక్షన్ ఇవేనండి. మందారంలోని ఇలాగా ఎల్లో కలరు. ఇవన్నీ కూడా రోజు నిత్యం పూస్తాయండి పువ్వులు. మీరు ఎవరైనా మొక్కలు పెంచుకోవాలనుకుంటే ఇలాంటివి నాటు మందారాలు ఎక్కువ వేసుకోండి. రేక మందారాలు కంటిన్యూగా పూస్తాయండి మీకు, పూజకి ఏ లోటు లేకుండా. సంవత్సరం మొత్తం మీద ఒక నెలలో అలా పూయవేమో కానీ మిగతా రోజు మిగతా అన్ని రోజులు కూడా చక్కగా పూలు పూస్తాయండి. గన్నేరులు కూడా చాలా బాగా ఉన్నాయి. చూడండి నా దగ్గర ఒక నాలుగు కలెక్షన్స్ ఉన్నాయండి అన్నీ కూడా. మందారంలోని ఇది ఆరెంజ్ కలరు, ఇదొక కలర్ అండి. బొంత మందారం అండి ఇది కూడా. ఇది కూడా బాగా పోస్తుందండి కలర్స్. కలర్ కూడా చూడండి ఎంత బాగుందో కలరు. మందారంలో చాలా కలర్స్ ఉంటాయండి. చూడండి ఈ లిక్విడ్ నేను హాఫ్ బకెట్కి ఒక ఫుల్ బకెట్ అయ్యేలాగా వాటర్ ఇచ్చుకొని దీన్ని ఒక్కొక్క మొక్కకి ఇంత కొంచెం కొంచెం ఇవ్వండి. ఎక్కువ ఇచ్చారనుకోండి పైకి వాటర్ వచ్చేస్తాయండి. దీనివల్ల మీరు ఎన్ని వేసినా కూడా వేస్ట్ అయిపోతుంది. కొంచెం కొంచెం ఇచ్చుకోండి ఇలాగా ప్రతి మొక్కని.